నమస్తే, టిఎన్టి తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నారదుడు లేదా నారదముని హిందూ పురాణాలలో తరచూ కనిపించే ఒక పాత్ర. బ్రహ్మమానస పుత్రుడని, త్రిలోక సంచారి అని, నారాయణ భక్తుడని, ముక్తుడని ఇతని గురించి వర్ణనలలో తరచూ వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాలలోనూ నారదుని కలహప్రియత్వం, వాక్చతురత తరచూ ప్రస్తావించబడతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి. ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనిపిస్తుంది. నారదుడు ఎలా జన్మించాడు, ఆయన పూర్వజన్మ వృత్తాంతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభాగవతం మొదటి స్కందంలో నారదుడు తన గాథను స్వయంగా వేదవ్యాసునికి తెలిపాడు. తాను పూర్వజన్మ పుణ్యం కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింపగలుగుతున్నానని చెప్పాడు. పూర్వకల్పంలో నారదుడు వేదవిధులైన వారింట పనిచేసే ఒక దాసీకి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయ వలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకున్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడవుతాడని గ్రహించాడు. అతని తల్లి ఒకనాడు పాముకాటు వల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించసాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమయ్యింది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది. ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు, కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరుతుంది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొందగలవు. నారదుడు సంతుష్టుడై నిరంతరం హరినామ జపం చేస్తూ కాలం గడిపి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని త్యజించాడు. అనంతరం ప్రళయకాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మశ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. 1000 యుగాల కాలం తర్వాత బ్రహ్మలేచి లోకాలను సృష్టించటం ఆరంభించినప్పుడు బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుడు బ్రహ్మమానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనస్సులో సాక్షాత్కరిస్తుంది. ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి ఉన్న భాగవతాన్ని రచించమని నారదుడు వేదవ్యాసునికి ఉపదేశించాడు. మహాభారతం సభాపర్వంలో నారదుని గురించి ఏం చెప్పారంటే, ఇతడు వేదోపనిషత్తులు, పురాణాలు బాగా తెలిసినవాడు, దేవతలచే పూజితుడు, కల్పాతీత విశేషాలు నెరిగినవాడు, న్యాయధర్మ తత్వజ్ఞుడు, శిక్షాకల్ప వ్యాకరణాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, పరస్పర విరుద్ధములైన వివిధ విధివాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు, గొప్ప వక్త, మేధావి, జ్ఞాని, కవి, మంచి చెడులను వేరువేరుగా గుర్తించుటలో నిపుణుడు, ప్రమాణములు ద్వారా వస్తుతత్వములను నిర్ణయించుటలో శక్తిశాలి, న్యాయవాక్యముల గుణదోషములను నెరిగినవాడు, బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములను కూడా తీర్చగల ప్రతిభాశాలి, ధర్మార్థ కామమోక్షముల యథార్థతత్వము నెరిగినవాడు, సమస్త బ్రహ్మాండముల యందున ముల్లోకముల యందును జరుగు సంఘటలను తన యోగబలముచే దర్శింపగలడు, సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు, దేవదానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు, సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు, కర్వ్య అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు, రాజనీతికి సంబంధించిన 6 గుణములలో కుశలుడు, సకల శాస్త్ర ప్రవీణుడు, యుద్ధ విద్యా నిపుణుడు, సంగీత విశారదుడు, భగవద్భక్తుడు, విద్యాగుణనిధి, సదాచారములకు ఆధారమైనవాడు, లోకహితకారి, సర్వత్రా సంచరింపగలవాడు అని చెప్పబడింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.